రింగ రింగ ఆనియన్ పకోడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, మొక్కజొన్న పిండి, మైదా పిండి, రౌండ్గా కట్ చేసిన ఉల్లిపాయలు, పసుపు, వంట సోడా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె, టమాటో సాస్. ఓ, అది సంగతి. రింగ రింగా ఆనియన్ పకోడీ అంటే ఆనియన్స్ ని మామూలు పకోడీ అని కానీ ఇట్లా డింగ్ 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 స్లైసెస్ కట్ చేస్తాం. మీరు రౌండ్ రౌండ్ కట్ చేస్తారు. ఇవి రింగ్ ఆనియన్స్ అంటారు కదా. శ్రీనివాస్ గారు మాట్లాడట్లేదు అన్నారు, ఇవాళ పంచలేసేస్తున్నారు. రింగ రింగు రెండే కదండి. రింగ ఆనియన్ డిఫరెంట్ ఉంటుంది. రింగ రింగ్ అనుకుందాం. రింగ రింగ్ అనుకుందాం అనుకుందాం పర్లేదు. డీప్ ఫ్రై కాబట్టి ఓకే పడుతుంది. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం ఒకటి. ఓకే, మిక్సింగ్ బౌల్లో మనం మైదా వేసుకుందాం. మైదా మైదా పిండి. ఓకే, తర్వాత కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ మైదా పిండి కార్న్ఫ్లోర్ ఈక్వల్గా వేసుకుందాం అండి. ఓకే, నెక్స్ట్ దిసి శనగపిండి. పకోడీ అంటే శనగపిండి కంపల్సరీ ఫ్లేవర్ కోసం. కొంచెం తక్కువ మైదా కాంప్లోర్ కన్నా కొంచెం తక్కువ. ఓకే, డన్. సాల్ట్, ఉప్పు, ఉప్పు, కారం, పసుపు, ఇది గరం మసాలా పౌడర్. ఓ, గరం మసాలా. గరం మసాలా పౌడర్, ఇది తినే సోడా. ఓ, ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అండి. కొద్దిగా వేస్తాం టమాటో సాస్. దీంట్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఆల్మోస్ట్. స్పూన్తోనే మీరు చాలా బాగా కలిపారు. మామూలుగా అయితే ఇంట్లో చెయ్యి ఉపయోగిస్తాము. సో ఇలా కాకుండా మజ్జిగ కవ్వంత అయినా పిండి మజ్జిగ కవ్వంత తొందరగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను డిప్ చేసేనా? కోట కోట డిప్ చేసి మీరు ఒకటి ఎయిరే, నేను తర్వాత చూపిస్తాను. ఇది ఇట్లా డిప్ చేయాలి. ఓకే, యాక్చువల్లీ నేను ఆనియన్ రింగ్స్ చాలాసార్లు తిన్నాను కానీ ఎప్పుడు చేయలేదు. ఇది చాలా ఈజీ యాక్చువల్లీ అనిపిస్తుంది. ఇంకా చేస్తాను ఈసారి. ఇవి వేగిపోయినాయి కదా, ఫస్ట్ వేసినాయి. ఆనియన్ కట్ చేసుకునే దానిలో ఉంది. ఆనియన్ కొద్దిగా సన్నగా కాకుండా కొద్దిగా లావు లావుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నిటినీ మనం కలిపిన పిండిలో ముంచి వేడెక్కిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఆనియన్ రింగ్స్ రెడీ చేసేసుకుందాం. అన్నీ ఒకేసారి ఇద్దాం. ఓకే, ఇప్పుడు అయిపోయినట్టే కదా స్టవ్ ఆపేనా? ఇది మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అన్నదా? ఎందుకలా? ఆయిల్ అనేది లాగడం కూడా తక్కువ లాగుతుంది. మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేస్తే ఆయిల్ వదిలేస్తుంది. ఉన్న ఆయిల్ వదిలేస్తుందా? ఉన్న ఆయిల్ వదిలేస్తుంది. ఓ, ఇలా వేయటం వల్ల రెండు సార్లు వేయించి డీప్ ఫ్రై పెట్టుకుని వేస్తే ఎప్పుడైనా సరే ఆయిల్ చాలా పట్టుకోదు. ఓ, తినకూడదు అని అనుకుంటాం మనం. ఇవన్నీ నేను ఇష్టం ఫాస్ట్ ఈ సైడ్ అయిపోయింది. ఓకే, చాలు, అంతవరకు అయిపోయింది. అది చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఓకే, ఓకే, ఇప్పుడు ఫైనల్లో దీన్ని గార్నిష్ కోసం కరివేపత్త
పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని దీని పైన చల్లుకుంటాం. ఒక నిమిషం పట్టుకోండి. ఇది నీకు కొంచెం చల్లన పైన గరం మసాలా చల్లండి. ఓకే అండి, రింగ రింగ ఆనియన్స్ పకోడి రెడీగా ఉంది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, వేడి వేడి ఆనియన్ పకోడి రెడీ. రింగ రింగ ఆనియన్ పకోడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, మొక్కజొన్న పిండి, మైదా పిండి, రౌండ్గా కట్ చేసిన ఉల్లిపాయలు, పసుపు, వంట సోడా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె, టమాటా సాస్. రింగ రింగ ఆనియన్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈ లోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా మైదా పిండి, దానికి తగ్గట్టుగా మొక్కజొన్న పిండి, శనగపిండి, తగినంత ఉప్పు, సరిపడినంత కారం, పసుపు, గరం మసాలా, కొద్దిగా వంట సోడా, టమోటా సాస్ ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను తీసుకొని మనం కలిపెట్టిన పిండిలో డిప్ చేసి వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చివరగా మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకుని వేడెక్కిన నూనెలో వేసి ప్లేట్లో గార్నిష్ చేసి రింగరింగ ఆనియన్ పకోడీని సర్వ్ చేయండి. అంతే, ఎంతో క్రిస్పీ క్రిస్పీ రుచికరమైన రింగరింగ ఆనియన్ పకోడీ రెడీ.